ఆశ్చర్యపడుతున్నారు అందరూ కూడా. గాంధారి కాస్త తేరుకుని, నాయనా ఆడవాళ్ళం నాకు అందరం ఒకటేనయ్యా, మీరు మీరు కొట్టుకు చచ్చిపోతారు, ఏడిచేది మేమే కదయ్యా, ఎవరి కోసమేనా, నాలాగే ఏడుస్తోందా కుంతి, వెళ్ళి రండి నాయన అంది. ఆవిడ ఔదార్యాన్ని గమనించండి. అందరినీ కుంతి దగ్గరికి పంపించింది. ఆ అప్పచెల్లెళ్ళ మధ్యలో ఎటువంటి భేదం లేదండి. తోడుకోడళ్ళు అప్పచెల్లెళ్ళులా ఉన్నారు, అప్పచెల్లెళ్ళు వేళ దెబ్బలాడుకుంటున్నారు, ఆలోచించుకోవాలి. కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళ మనస్సుకి శరీరానికి అయిన గాయాలు నిమిరింది కుంతి, గాయాలు కిలికింది గాంధారి. అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు చేశారు, గాయాలు నిమిరింది కుంతి. కన్నతల్లి ప్రేమ అటువంటిది, పాపం చేసినా అర్థం చేసుకుంటుంది, ధర్మం కోసం పోరాడిన వాళ్ళని ఎందుకు అర్థం చేసుకు. అప్పుడు వచ్చింది ద్రౌపదీదేవి కుంతి దగ్గరికి, ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూ, అవ్వా అవ్వా, ఐదుగురు నిన్ను చూద్దామని వచ్చారు, పని హడావుళ్ళో రాలేకపోయారండి. ఆశ్చర్యపోయింది కుంతి, ఏం మాట్లాడుతోంది ఈ తల్లి, ఏం మాట్లాడుతోంది ఈ తల్లి, ఏమైపోయింది నా కోడలికి, అమ్మా వద్దామనుకున్నారమ్మా, ప్రతివింజుడు శృతసోముడు అందరూ వద్దామని బయలుదేరారమ్మా, అనారోగ్యం వల్ల రాలేకపోయారండి, చచ్చిపోయారనే విషయం మర్చిపోయిందా, అంత పిచ్చిదైపోయిందండి ద్రౌపది. ద్రౌపది మహారాజు ఇంట ఉన్నప్పుడు ఏమైనా సుఖపడిందేమో కానీ ఇల్లాలు నిజంగా పెళ్ళైన రోజు నుంచి సుఖపడిన క్షణం కనపడదండి, ఈ క్షణం వరకు. ఇది పిచ్చితనం. బయలుదేరారమ్మా, మళ్ళీ ఏదో కొంచెం అపశకునాలు వచ్చి ఆగిపోయారంటే కుంతి, ఏమ్మా ఏం మాట్లాడుతున్నామంటే వల 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 ఏడుస్తుంది. మళ్ళీ అందరూ కలిసి గాంధారి దగ్గరికి వెళ్ళారు, కుంతీదేవితో సహా ద్రౌపదీదేవితో సహా. 100 మందిని కోల్పోయి ఆ తల్లి, 5 కొడుకుల్ని తండ్రిని అన్నదమ్ముల్ని కోల్పోయి ఈ తల్లి ద్రౌపది, ఇద్దరూ ఒకరి కౌగిట్లో ఒకరి కన్నీళ్లు కారుస్తూ ఉంటే శరీరాలు మొత్తం తడిసి ముద్దైపోయే కన్నీటి వానలో, అప్పుడు గాంధారి ఇదేమందుట, అమ్మా ద్రౌపది నిన్నెవరు ఓదారుస్తారు, నన్నెవరు ఓదారుస్తారే, నిన్ను నేనిట్టురా అర్చద నను నీ ఊరా అర్పవలయు, నిన్ను నేనిట్టురా అర్చద నను నీ ఊరా అర్పవలయు, నా నీ తెరగు విను మొక్క రూప, నా నీ తెరగుల్ విను మొక్క రూప, మనకేమనగలదు మనకేమనగలదు, విధాత క్రూరుడై పరుపంగన్, విధాత క్రూరుడై పరుపంగన్, నిన్ను నేను ఓదారుస్తానమ్మా, నన్ను నువ్వు ఓదార్చు, ఇస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటేనమ్మా వాయనమని శుభకార్యాల్లో మాట్లాడతారు, ఇప్పుడు అశుభకార్యంలో కూడా అలాగే మాట్లాడుకుందామమ్మా, నీకు నేను ఓదారు, నిన్ను నేను ఓదారుస్తాను, నన్ను నువ్వు ఓదారుచ్చు, ఇంకెవరున్నారు మన బాధ అర్థమయ్యేవాళ్ళు, నీకు నాకు నుదప్ప వేరొకరికి నిర్వేదం అర్థమ్మోగాదే కళ్యాణి, నీకు నాకు నుదప్ప వేరొకరికి నిర్వేదం అర్థమ్మోగాదే కళ్యాణి అని ఎప్పుడో ఒకసారి అంతర్గతంగా ఆత్మజ్ఞానాన్ని గురించిన ఆవేదన వస్తే మా అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నాను నేను, నీకు నాకు తప్ప ఎవడికి తెలుస్తుందమ్మా ఇది. అలాగే ద్రౌపదీదేవి దగ్గర గాంధారి అంటుంది, నీకు నాకును తప్ప వేరొకరికి ఈ నిర్వేదం అర్థము కాదు ఏ కళ్యాణి, నిన్ను నేను ఊరార్చి ఇట్టు ఊరార్చదు నన్ను నీ ఊరార్పవలయం, నా నీ తెరగుల్ విను ఒక్క రూప, ఇద్దరి బాధ ఒకటేనమ్మా, మనకి ఏమనగలదు, విధాత క్రూరుడై పరుపంగన్, దైవ నిర్ణయం అలా ఉందమ్మా, బ్రహ్మదేవుడు రాత ఎవరేం చేస్తారు, మన వాళ్ళకి మనం చెప్పలేదా, విన్నారు గనకనా, నువ్వు చెప్పలేదా, నేను చెప్పలేదా, తెచ్చిపెట్టుకున్నారమ్మా మొగాళ్ళు కొట్టుకుని, ఇవన్నీ వీళ్ళని కట్టుకున్న పాపానికి, వీళ్ళతో కాపురం చేసిన పాపానికి మన జీవితాలు ఎలా శాపమైపోయాయమ్మా మనకి అని అందరూ విదురుణ్ణి స్మరించారండి. చూడండి మహానుభావుడు మహానుభావుడే.